సమయం దగ్గర పడుతోంది. 27వ తేదీన రాజధానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. జగన్ గారు, ముఖ్యమంత్రి జగన్ గారు ఒక కీలక నిర్ణయం ప్రకటించబోతున్నారు. ఆల్రెడీ నివేదిక కూడా ఆయనకు అందిన నేపథ్యంలో జీఎన్ రావు కమిటీ నివేదిక తర్వాత అఫీషియల్గా ఎలాంటి ప్రకటన వస్తుంది అనేది అందరిలో ఒక ఉత్కంఠ నెలకొంది. ఇదే టైంలో అమరావతిలో 29 గ్రామాల ప్రజలు ఆల్రెడీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఆల్రెడీ దీక్షలు చేస్తున్నారు. అక్కడ పలు గ్రామాల్లో మందడం, తుళ్ళూరు, ఆల్రెడీ తుళ్ళూరులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి టైంలో ఒక అంటే ఒక సంచలన వాతావరణం ఏం జరగబోతోంది, ఎలాంటి ఉంది అనడానికి ఆల్రెడీ 27వ తేదీన ఒక కీలక ప్రకటన చేయబోతున్నారు. అది కూడా కమిటీ నివేదిక ఆధారంగా, అలాగే అసెంబ్లీ సమావేశాలు చివరి రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 3 రాజధానులు ఉంటే నష్టం ఏంటని, ఆ విధంగానే ఆ దిశగానే ఒక ప్రకటన రాబోతుంది అనడానికి ఆల్రెడీ ఇప్పటికే 29 గ్రామాల్లో భారీగా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంటే నిరసనలు జరుగుతున్నాయి, ఉద్రిక్త వాతావరణం ఉంది ఆ నేపథ్యం. అలాగే అదే టైంలో ప్రకటన వెలువడే సమయంలో కానీ, వెలువడిన తర్వాత కానీ ఎలాంటి అంటే ఎలాంటి ఆందోళనలు మిన్నంటకూడదు, ఎలాంటి ఉద్రిక్త వాతావరణం అక్కడ చోటు చేసుకోకూడదు అని చెప్పి ముందుగానే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అర్థమవుతుంది. అందుకే భారీగా పోలీసులను మోహరించారు అక్కడ. దీంతోనే అర్థమైపోతుంది ఎలాంటి ప్రకటన రాబోతుంది అనేది. ఎందుకంటే ఇప్పటికే రైతులంతా అంటే అది ఏ పార్టీ అనేది విమర్శలు, ఆరోపణలు పక్కన పెడితే ఎక్కువ అక్కడ భూములు ఇచ్చిన రైతులు కానివ్వండి, లేదంటే తమకు అమరావతి రాజధానిగా ఉండాలి, విశాఖపట్నం తరలించేందుకు వీల్లేదు, క్యాపిటల్ మొత్తం అమరావతిలోనే ఉండాలి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట లేదంటే జ్యుడిషియల్ క్యాపిటల్ ఒక చోట అనేది కాకుండా అమరావతినే రాజధానిగా చెయ్యాలి అని కోరుకునేవాళ్ళు ఎక్కువ అక్కడ దీక్షలు, అక్కడ ఎక్కువ నిరసనలు చేస్తున్నారు. ఆందోళన పరిస్థితులు అక్కడ క్లియర్గా కనిపిస్తున్నాయి. అయితే వాటన్నింటినీ సద్దుమణిగించే ప్రయత్నం చేస్తున్న ఈ ప్రకటన తర్వాత మరింత ఉద్రిక్త వాతావరణం ఉండకూడదు, మరింత ఉద్రిక్తంగా పరిస్థితి మారకూడదని చెప్పి చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇందుకు నిదర్శనం ఏంటంటే, ఎప్పుడైతే 29 గ్రామాల్లో ఒక పోలీస్ పికెటింగ్ అనేది ఏర్పాటు చేశారు, భారీ బలగాలని మోహరింపజేశారు అక్కడ మొత్తం ఆ ప్రాంతం అంతా, రోజు రోజుకి బలగాలను పెంచుతూ పోతున్నారు. సో ఎలాంటి ప్రకటన వస్తుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ముందు ప్రకటించినట్టు కమిటీ నివేదిక ఆధారంగా సేమ్ యాజ్ యూజువల్గా కమిటీ ఏం చెప్పిందో, 500 పేజీల నివేదికలో ఏముందో ఆల్రెడీ జీఎన్ రావు కమిటీ ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది. ఏమేమి నివేదికలో ఏమేమి చెప్పాము, ఏమేమి పొందుపరిచాము అనేది. ఆ విధంగా గనక ప్రకటన వస్తే ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో కొంచెం ఆందోళనకర పరిస్థితులు, ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి దానివల్ల మిగిలిన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉండేందుకు ముందుగా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆ జాగ్రత్తల ఆధారంగా ఖచ్చితంగా 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పినట్టుగానే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖలోను, అలాగే జ్యుడిషియల్ క్యాపిటల్ కర్నూలులోను, అలాగే లెజిస్లేచర్ క్యాపిటల్ అమరావతి అంటే ఆల్రెడీ ఇప్పుడు ఉన్న ప్రాంతంలో ఏదైతే ఉందో విజయవాడ తుళ్ళూరు సమీపంలో ఆ ప్రాంతంలోనూ ఉండే అవకాశం ఎక్కువ ఉంది అనేది చాలా క్లియర్గా దూపుతుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్, విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.